ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ముఖ్యంగా ఆటోలపైన స్పెషల్ డ్రైవ్‌కు నిరసనగా ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. నగరంలో రిజిస్టర్ అయినటువంటి ఆటోలు మాత్రమే నడపాలనేటువంటి నిబంధన ఏదైతే తీసుకొచ్చారో ఆ నిబంధనకు సంబంధించి వ్యతిరేకిస్తూ వారంతా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఆటోలను సీజ్ చేస్తామన్న ట్రాఫిక్ పోలీసుల చర్యతో ప్రకటనతో వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి భారీగా పోలీసులు మోహరించారు ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం వద్ద. సోదరులు, ఏదైతే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి హైదరాబాద్ బతుకుదేరు కోసం వచ్చి రోడ్ ఎక్కితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఈ యొక్క పేద ప్రజలు రోజు ఆటో నడిపితే కానీ ఒక 200-300 సంపాదించని ఈ జీవన ఉపాధి మా పేద ప్రజలది. అలాంటిది కేవలం కాలుష్య నియంత్రణ కోసమే ఈ గ్యాస్ బండ్లు తెచ్చింది. మరి నేను ఈ ముఖ్యమంత్రి దొర నడుతున్నా, మరి కమిషనర్ ఆర్డర్ ఇచ్చిన కమిషనర్ నడుతున్నా, ఈరోజు కాలుష్య నియంత్రణ కోసం నువ్వేం చేయాలి? పేద ప్రజల కడుపు కొట్టాలా? నువ్వేం చేస్తున్నావు? నీకు నిజంగా కోపం ఉంటే మా ఈపుల మీద 2 దెబ్బలు కొట్టు, కానీ మా కడుపుల మీద కొట్టే నీకు హక్కు ఎవరిచ్చారు? ఈరోజు డిస్టిక్ బండ్లు హైదరాబాద్లో నడవద్దని ఒక్కొక్క బండికి 30,000 సీజులు చేస్తారు. ఎవనప్ప సొమ్మది ఎవడు కడతారు? ఎవరు కడతారు 30,000 సీజులు చెప్పండి? రోజు 200-300 సంపాదించండి. ఈ ఆటో డ్రైవర్లు 30,000 ఛానళ్ళు వేస్తే ఎవరు కడతారు? హైదరాబాద్ డిస్టిక్ ఆటోలు హైదరాబాద్లో నడవలేమా? ఈరోజు ఇదే ముఖ్యమంత్రి, ఇదే ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే. ఆటో డ్రైవర్ల ఆందోళనకు సంబంధించి, వారి ప్రధాన డిమాండ్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం ముందు ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇతర జిల్లాలకు సంబంధించి నగరంలో ఆటోలు తిరగరాదని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు ఖచ్చితమైన నిఘా పెట్టి స్పెషల్ డ్రైవర్ నిర్వహించారు. ఇతర సంబంధించిన రిజిస్ట్రేషన్ వెహికల్స్ కూడా నగరంలో నడపకూడదు అని చెప్పి కూడా పోలీసులు యొక్క ఆటోలను కూడా సీజ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో అటు నల్గొండ, ఇతర జిల్లాల నుంచి సంబంధించి యొక్క వాహనాలు, అంటే ముఖ్యంగా ఆటోలు అక్కడ ఎన్సీజీ గ్యాస్ లేని నేపథ్యంలో అందరూ కూడా నగరానికి తీసుకొచ్చి యొక్క ఆటోలు కూడా నడుపుకుంటూ జీవన ఉపాధి కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇలా చేయడం పైన ఆటో డ్రైవర్లు కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ఆటో నడిపించే ఒక ప్రయాణికుల వద్ద తాము డబ్బులు తీసుకుంటాం, ఎక్కడ కూడా అదనంగా కూడా డబ్బులు వసూలు చేసేలేము, కాబట్టి ఈ యొక్క పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా దీనిపైన చర్చించి మాట్లాడతామని చెప్పి కూడా ఆర్టీఓకి సంబంధించిన కమిషనరు ఆటో డ్రైవర్లకు కూడా హామీ ఇవ్వడంతో కొద్ది ఆందోళన కూడా విరమించుకున్నారు. ఎస్ సార్, రైట్ పవన్.